సార్ మీరు ఇంద్రబాయి వెళ్ళేసరికి పబ్లిక్కి పోలీస్కి మధ్యన గ్యాప్ ఉందనే విషయం మీరే అంగీకరిస్తున్నారు రైట్ ఆ గ్యాప్ ఏ విధంగా తగ్గిందని ఫైవ్ ఇయర్స్లో ఒక ఇన్సిడెంట్ చెప్పండి అంటే మీరు ఫస్ట్ వెళ్ళినప్పుడు వాంకాయలో ఒక మర్డర్ కేసు చేయడంతో పోలీస్ మీద పబ్లిక్ ఇమేజ్ పెరిగింది అదేవిధంగా ఇక్కడ లాండ్ ఆడ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారా లేదు అక్కడ ఉన్న మావోయిస్టులకి ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యారా లేదు వాళ్ళ తల్లిదండ్రులు వదిలిపెలిపోతున్న మావోయిస్టులకి వాళ్ళ తల్లిదండ్రులకి దగ్గర తీసుకొని వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యారా లేదా అక్కడ గొంగిడి విషయం ఒకటి జరుస్తుంది ఆ దాని విషయంలో ఇన్వాల్వ్ అయ్యారా అంటే ఏ విధంగా మీరు ఇన్వాల్వ్ అయ్యి పబ్లిక్కి పోలీస్కి మధ్య గ్యాప్ తగ్గించడానికి ఐదు సంవత్సరాల్లో మీరు ఏం చేస్తారు ఒకటి రెండు ఇన్స్టర్ నుంచి చూడాలి యాక్చువల్గా ఈ గ్యాప్ అనేది నాకు అనిపించింది మనం అడ్వాన్స్ కాకపోవటం వల్లే వచ్చింది అనేటటువంటి బేసికల్గా ఒకటి జరిగిందండి దాంట్లో మ్యాక్సిమం ఏం చేసింది అంటే విలేజ్ విజిటింగ్ మీద కోమింగ్కి వెళ్ళినప్పుడు రైడ్స్కి వెళ్ళినప్పుడు విలేజ్ విజిటింగ్ మీద బాగా ఫోకస్ చేసినాము ఎక్కడ కూడా బేసికల్గా నేను మా ఆఫీసర్ ఇచ్చినటువంటి పర్మిషన్ ప్రకారం మా ఆఫీసర్ ఇచ్చినటువంటి లిబర్టీ ప్రకారము ఈ ఎక్స్ట్రీమిజము దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి ఎక్కడ మిలిటెంట్స్ని ఇబ్బంది పెట్టడం కానీ వాళ్ళని ఫ్రీక్వెంట్గా పోలీస్ స్టేషన్కి పిలవటం కానీ జరగలేదండి బేసికల్గా మా అవస్థలు మా తిప్పలేదో మేము పడ్డాము సో ఫ్రీక్వెంట్గా పిలుస్తారు పోలీసు వాళ్ళు టార్చర్ చేస్తారు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని జ కామన్ మ్యాన్ నుంచి మేము దూరంగా ఉంచగలిగినాం సెకండ్ థింగ్ ఈజ్ మెడికల్ క్యాంప్స్ అండి ఆ రోజుల్లో ఐటీడీఏ ఉట్నూరులో ఐటీడీఏ ఉండేది అండ్ గ్రేట్ నవీన్ మిట్టల్ సార్ అక్కడ పిఓగా ఉండేవారండి సార్ కూడా బాగా కోఆపరేట్ చేసేవారు మాక్సిమం ఏరియాస్లో అప్పుడు డెంగ్యూ బాగా ఉండేది విపరీతమైనటువంటి ఫీవర్స్ వచ్చే ఏజెన్సీలో మ్యాక్సిమం ఏరియాస్లో మెడికల్ క్యాంప్స్ పెట్టడం జరిగిందండి అన్నిటికంటే నేను టాప్ ప్రియారిటీగా తీసుకుంది డ్యూరింగ్ మై క్యారీ రేట్ ఇంద్రవల్లి ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ క్యాటరాక్ట్ ఆపరేషన్స్ చేయించిన అండి నేను అక్కడ అక్కడ బ్లైండ్నెస్ ప్రివెన్షన్ సొసైటీ ఆఫ్ ఆదిలాబాద్ అని ఒకటి ఉండేది వాళ్ళతో ఒక ఆప్తమాలజిస్ట్ అసిస్టెన్స్ తోటి విలేజెస్లో మెడికల్ క్యాంపులు పెట్టి అక్కడ ఈ క్యాట్రాక్ట్ డెవలప్ అయిన వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా ఆదిలాబాద్లో మేము అది చేసేవాళ్ళం దట్స్ అ మేజర్ థింగ్ విచ్ విచ్ మేడ్ అస్ నియర్ టు ది కామన్ మ్యాన్ అండి సెకండ్ థింగ్ ఈజ్ అక్కడ నేను స్పెషల్గా తీసుకున్నది అక్కడ మాకొకటి ఈ ప్రతి ఏప్రిల్ ట్వంటీ ఎత్న కూడా ఈ కే మన మా అమరవీరుల సంస్కరణ దినాలని చేసేవారండి వాళ్ళు దానికి సంబంధించి టోటల్గా బంద్ ఉండేది అంటే రూట్ బంద్ ఉండేది ఒక త్రీ ఫోర్ డేస్ టోటల్ పోలీస్ దాంట్లో ఉండేది అప్పట్లో నేను సార్ని మొట్టమొదటిగా సందీప్ షాండీలా సార్ని రిక్వెస్ట్ చేసిన ఈ బందోబస్తు కొంతకాలం ఆపేద్దాం సార్ అని చెప్పి అంటే బాగా గ్యాప్ వచ్చేస్తుంది ఈ బందోబస్తు వల్ల అని చెప్పి కొంచెం ముందు ఆఫీసర్స్ వెనుక ముందు చేసినారు వాళ్ళ అల్టిమేట్లీ టోటల్ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకున్న తర్వాత ఐ స్ట్రాంగ్ బిలీవండి ఇట్ వాజ్ ఇన్ టూ థౌజండ్ టూ టూ థౌజండ్ టూ ఏప్రిల్లో ఇంద్రవల్లిలో ఏదైతే బీస్ ఏప్రిల్ అంటారు అక్కడ కామన్గా నోట్లోంచి వచ్చేది బీస్ ఏప్రిల్ అంటారు ఆ వేసినటువంటి బందోబస్తు మొత్తం తీసేసామండి నేను ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ తోటి నేను ఒక్కడిని ఏదైతే స్థూపం దగ్గర మాకు సస్పె మేము అనుమానించేవాళ్ళము అక్కడ నేను ఒక్కడిని బందోబస్తు చేసుకునేవాడిని ఆ తర్వాత పబ్లిక్లో కామన్ మ్యాన్ ఎందుకంటే మంచి మ్యారేజెస్ సీజన్ అండి అది మ్యారేజెస్ బాగా డిస్టర్బ్ అయ్యాయి సో ఆ డిస్టర్బెన్స్ నుంచి ఆ ఇన్కన్వీనియన్స్ నుంచి పబ్లిక్ని దూరంగా అనేటటువంటి ఒక ఆలోచనతో సో అఫ్ కోర్స్ దాన్ని కూడా పబ్లిక్కి దగ్గర కావడానికి మేము కాదు అనుకున్నాం ఫైనల్గా సార్ దాంట్లో టూ థౌజండ్ త్రీ ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ టూ థౌజండ్ త్రీ ఆర్ టూ థౌజండ్ ఫోర్ ఏప్రిల్ ఫైనల్గా అప్పటి వరకు ఇంద్రవల్లి బీస్ ఏప్రిల్ ఏదైతే నైన్టీన్ ఎయిటీలో ఏప్రిల్లో జరిగినటువంటి ఫైరింగ్ నైన్టీన్ ఎయిటీ వన్ ఏప్రిల్లో జరిగినటువంటి ఫైరింగ్లో ఎవరు చనిపోయారు ఎంతమంది చనిపోయారు అనే దాని మీద చాలా కన్ఫ్యూజన్ ఉండేదండి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫిగర్ కనిపించేది బట్ ఫైనల్గా ఆ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తోటి ఎవరెవరైతే వాళ్ళ డిసీజ్ డిపెండెన్స్ ఉన్నారో పేరెంట్స్ వాళ్ళని ఐడెంటిఫై చేయగలిగినాము ఒక ఫార్టీ ఫిఫ్టీ ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా పోలీస్ స్టేషన్లో మహేష్ భగవత్ సార్ ఉన్నారండి ఎస్పీ సార్ వాజ్ వెరీ కైండ్ ఎనఫ్ టు పర్మిట్ మీ మెడికల్ క్యాంప్ అనుకున్నారు నేను మెడికల్ క్యాంప్ అపోజ్ చేసిన అది కామన్ అవుతుందని చెప్పి వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి వాళ్ళతోటి మేమే ఆ బీస్ ఏప్రిల్ రోజున మేమే ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి వాళ్ళందరికి కూడా భోజనాలు అది అరేంజ్ చేసి వాళ్ళకి బట్టలు పెట్టి ఈ ఐస్ ఇంకా బ్రేక్ కావాలి ఈ గ్యాప్ మీకు మాకు వద్దు జరిగింది ఈ కారణాల వల్ల జరిగింది అప్పట్లో ఆ పరిస్థితులు అట్లా ఉన్నాయి ఫైరింగ్ ఎందుకు జరిగింది ఏంటనే దాని మీద వాళ్ళకు ఒక క్లారిటీ ఇచ్చి వాళ్ళ మనసులో ఉన్నటువంటి కొన్ని అప్రహెన్షన్స్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు దూరం చేసి ఆ తర్వాత టోటల్గా వాళ్ళు పబ్లిక్ ఫ్రీ అయ్యారండి దాంతోపాటుగా వన్ మేజర్ డెవలప్మెంట్ విచ్ వీ హ్యావ్ మేడ్ దేర్ హీస్ వాయుపేట ఒక విలేజ్ ఉండేదండి అది అనకూడదు అది ఇట్ వాజ్ ఎ హబ్ ఆల్మోస్ట్ అటు ఇటుగా ఏ రోడ్ పాయింట్కి చూసుకున్నా ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉండేది అక్కడ ఉన్న ఒక ఉమెన్ ఐ డోంట్ వాంట్ రిఫర్ హర్ నేమ్ బట్ ఆమెని ఒకప్పుడు బాగా స్ట్రాంగ్ మిలిటెంట్గా కన్సిడర్ చేసేవారు ఆమెను అరెస్ట్ చేద్దామని తీవ్ర ప్రయత్నాలు జరిగినాయి ఎందుకో అది కూడా నేను ఆఫీసర్స్ని ఐ వాజ్ ఏబుల్ టు కన్విన్స్ దేమ్ నా గొప్పతనం కాదండి ఆఫీసర్స్ చాలా కన్విన్సింగ్గా ఉండేవారు వాళ్ళు ఒకళ్ళు పని చేస్తున్నారు అనుకుంటే వాళ్ళని ఎంత ఎంకరేజ్ చేయాలి ఎంత లిబర్టీ వాళ్ళకి ఇవ్వాలనే దాని మీద వాళ్ళకు ఒక డెఫినెట్ ఐడియా ఉండేది ఆమెని ఫైనల్గా వీ మేడ్ హర్ అండ్ ఇంపార్టెంట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఇన్ దట్ మండల్ ఆమె ఎంపీపీ అయ్యారు ఆ లేడీ షీ వాజ్ షీ ఎంజాయ్డ్ ఏ పొలిటికల్ క్యారియర్ లైక్ ఎనీథింగ్ ఫైనల్గా ఆమె పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయిన తర్వాత ఒక ట్రెమండస్ చేంజ్ వచ్చిందండి ఆ ఏరియాలో చివరికి ఒక స్టేజ్లో కూరగాయలు తీసుకోవటానికి పోలీస్ స్టే మండల్ హెడ్ క్వార్టర్కి వచ్చినా పోలీస్ స్టేషన్లో కలిసి వెళ్ళాలి అనేటటువంటి కాన్సెప్ట్ పబ్లిక్లో డెవలప్ చేయగలిగినామండి సార్ మీరు పోలీసు బందోబస్తు వద్దు ఏప్రిల్ ఇరవై తారీఖునండి మీరు తీసుకురావడం దానికి ఎస్పీ ఓకే చేయడం దాన్ని అవకాశాన్ని తీసుకొని వాళ్ళేమో దాడులు చేయడం కానీ లేదు వాళ్ళేదో రిక్రూట్మెంట్ చేసుకోవడం చేయలేదు లేదండి జరగలేదు అలాంటిది ఏం జరగలేదు ఐ వాజ్ కాన్ఫిడెంట్ ఎందుకు అంటే దేని అరేంజ్మెంట్ దానికి మేము చేసుకునేవాళ్ళం కాబట్టి అలాంటిది ఏం జరగలేదు అసలు ముందు తమ్ముడు తమ్ముడు ప్యాకెట్ ప్యాకెట్ అరేంజ్మెంట్ దానికి చేసుకోవాలి కదండి అంటే మీరు చేసిన మంచిది ఏమో వెలుగు ఏంటంటే పబ్లిక్లో ఒక ఇమేజ్ ఉంది బ్యాడ్ ఒపీనియన్ కొంచెం నెగిటివ్ నుంచి పాజిటివ్గా వస్తుంది లేదంటే అదే ముద్ర ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై విపరీత బందోబస్తు అటువంటి సిచ్యువేషన్ ఉన్న పబ్లిక్ దగ్గర పోలీసు కనపడగా ఇరిటేషన్ అవుతారు వాళ్ళు వాళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారు లేని ఆలోచనలు వస్తుంటాయి మీరు ఎప్పుడైతే దూరంగా ఉండారో వాళ్ళు కూడా తీసుకు వెళ్తుంటారు రైట్ సార్ దాని తర్వాత ఎక్కడికి వచ్చారు ఇంద్రవెల్లిలో ఇంద్రవెల్లు మంచిగా కేసులు లేవా మేబీ మటర్ కేసులు ఇంద్రవెల్లిలో ఇవి ఉండే అండి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఎన్ని నో కామెంట్ సార్ అంటే అక్కడ క్లాసికల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైరా లేదా బంపింగా అవి అలాంటివి ఎప్పుడు లేవండి ఏదైనా ఏదైనా ఒరిజినల్గా ఫారెస్టర్ జరిగినవి ఉండే మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ वीडियोस ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ वीडियोस సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డు వాచ్ ఐ డ్రీమ్